అందరికీ నమస్కారం అండి. పాత్రికేయులకి నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారికి నమస్కారం. ఈ సినిమా రెండు రోజులు క్యారెక్టర్ ఉందండి, లాంగ్ సినిమా షూటింగ్ ఉంది అంటే సార్ రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన అని అంటే టైటిల్ క్యారెక్టరు కథ ఏది కాకుండా ఆయన ఉన్నారు అనేది శబ్దం చాలు. ఆయన పక్కన ఉంటే ఎన్నో నేర్చుకుంటాం. అది ఒక ఛాన్స్ లంబసింగ్ కాదు శ్రీలంక వచ్చేస్తా అని చెప్పాను. సో ఆయన దగ్గర మేము నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. బయట ఎంత సరదాగా ఉన్నా, ఆయన ఎంత హ్యాపీగా ఉన్నా, మనతో పాటు చిన్నపిల్లలని కలిసిపోయినా ఆయన రేంజ్కి మీకు అందరికీ తెలుసు. ప్రత్యేకం చెప్పక్కర్లేదు ఆయన ఎన్ని సాధించారు ఏం చేశారు. నా చిన్నప్పుడు విహెచ్ఎఫ్ క్యాసెట్ల మీద లైన్స్ గీతలు ఉన్న ఒకే ఒక క్యాసెట్ ఆయన ఒకరిదే. ఎంత మంచి జాన్ సినిమాలైనా ఇంగ్లీష్ సినిమాలైనా ఏమైనా స్వయం చూసామని తప్ప ఆయన సినిమాలు ఎప్పుడు క్లారిటీగా చూడలేదు. ఆ విహెచ్ఎఫ్ క్యాసెట్ల కోసం ఆ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా రికమెండ్ చేసుకుని ఆయన క్యాసెట్లు తీసుకొని పండగ చూసుకునే రోజులు చాలా ఉన్నాయి సార్. ఇది మై ఎక్స్పీరియన్స్ సార్. అలాంటి మీతో ఒక్కసారి కెమెరా ఆన్ అయ్యి రెడ్ లైట్ వెళ్ళిన తర్వాత ఆయన నుంచి వచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చూస్తే గుర్తులు వస్తాయి, భయం వస్తుంది. కనీసం ఒక్క మాట కూడా ఆయన అనిపించకుండా యాక్ట్ చేయాలని ఒక తపన వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, మీలాంటి వాళ్ళు ఉండడం మాకు వస్తుంది సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ సార్. అండ్ మీరు యాక్ట్ చేసిన ప్రతి క్షణం కూడా బలపడండి. అలాగే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు లేవండి, ఈ రోజు కాన్సెప్ట్ సినిమాలని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. స్పాన్ ఆఫ్ ఆడియన్స్ ఈ రోజు వెరీ ఎలాబరేటెడ్ అయిపోయింది. ఎక్కడో రేడియాలకి రీజన్ కి సంబంధించిన సినిమాలు కాదు. అండ్ ఆనందూరు సినిమాని చూసినప్పుడు ఆయన గురించి మనం ఎంత ఏడ్చామో, ఎంత బాగా ఆనందపడ్డామో ఆర్టిస్ట్ ఉన్నందుకు ఈ సినిమాలో అంతకన్నా ఎక్కువగా చేశారు. నవ్వించారు, ఏడిపించారు, అలాంటి పరిపాటి ఆయనకి పెద్ద కష్టమే కాదు. కానీ ప్రతిసారి చూడడం మనకు ఆనందం. ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్ లో, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వీటిల్లో ఇలాంటి సినిమాల్ని మీ అందరూ ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ చేయడం మా అందరికి ఆనందంగా ఉంది. ఇలాగే ఇలాంటి సినిమాలు మీరు ఆదరిస్తే మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా మంచి ఉపాధి కల్పించడం అవుతారు. సో థ్యాంక్ యూ వన్స్ అండ్ వన్స్ అగైన్ వన్ అండ్ ఆల్ మీ ప్రేక్షకులందరికీ సినిమాని ప్రతిహిట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో రాయచూల్చిన వెంకటేష్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. నేను మీ పని ఆర్టిస్ట్ని అందరికీ తెలుసు. అనుకోని ప్రయాణం ఈ టైటిల్ దగ్గర నుంచి చాలా చాలా కొత్తగా కొత్తగా ఉంది. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తరపే మనం చాలా చాలా సినిమాలు అంటే నేను పెద్దలను మాట్లాడగలరు. మలయాళంలో మంచి సినిమాలు వచ్చింది, లేకపోతే అక్కడ వేరే స్టేట్లో మంచి సినిమాలు వచ్చింది అంటారు. తెలుగులో తక్కువ సినిమాలు వస్తుంటే 100లో ఒక సినిమా మా అనుకోని ప్రయాణం. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ సినిమాలు సూపర్ చేశారు, సెంటిమెంట్ సినిమాలు సూపర్ చేశారు. ఆ రెండు కలిపి చేసిన సినిమానే మా అనుకోని ప్రయాణం. నేను చెప్తున్నానండి, నాకు ఇప్పటికి కూడా చెప్తుంటే భూజం అంటారు కదా అవి వస్తున్నాయి. ఒక ఒక్క సీన్ అని చెప్పలేము, ప్రతి సీన్ కూడా ఒక సీన్ లో సెంటిమెంట్ చెప్తే నాకే దుఃఖం వస్తుంది. ఆ సెంటిమెంట్ పండిస్తున్నారు, వెంటనే కామెడీ పండిస్తున్నారు. అసలు సబ్జెక్ట్ మొత్తం కూడా సూపర్ సూపర్ గా నడిపించారు. నిజంగా డైరెక్టర్ గారికి సూపర్ సూపర్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇస్తాను డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంత చెప్పినా కూడా నిజంగా ఒక్క సింగిల్ హ్యాండ్ తోటి సినిమా సబ్జెక్ట్ మొత్తం నడిపించుకుంటూ వచ్చారు. అక్కడ ఎంత మంది ఆర్టిస్ట్ ఉన్నా కూడా మా ఆర్టీ గారు వందనాలు నిజంగా. ఎందుకంటే తెలుగులో ఇలాంటి మంచి సబ్జెక్టులు ఎవరి దగ్గర కోరు, ఇలాంటి సబ్జెక్ట్ చేయాలంటే మా రాజేంద్ర ప్రసాద్ గారే అనేది మాత్రం బలగా మరొకసారి చెప్తున్నాం. అది అదే విధంగా ప్రతి ఒక్కరు బయట సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సినిమా సూపర్ సబ్జెక్ట్ బాగున్నారు. దయచేసి ప్రేక్షకులకు మా పాత్రికేయులు చెప్పేది ఒకటే, ఇది ప్రేక్షకులకు అందరికీ తీసుకెళ్ళండి, మంచి సినిమా సూపర్ కంటెంట్ ఉన్న సబ్జెక్టు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదేవిధంగా రవీజ్ చాలా బాగుంది, అదేవిధంగా ప్రభాస్ సీను మై బెస్ట్ ఫ్రెండ్, ఇందులో కంటెంట్ ఉన్న కొంచెం కూడా దండలాడించి కామెడీ చేసి నవ్వి చేసి వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఫోటోగ్రఫీ చాలా చాలా బాగుంది. సినిమా మొత్తం టోటల్ గా ఫ్యామిలీ సెప్టెంబర్ సర్వాల సమీపంగా చూడాల్సిన సినిమా. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద సినిమాలతో పోలిస్తే మా సినిమా సూపర్ హిట్ అని మేము బలగొద్ది మరి చెప్తాం. ప్లీజ్ దయచేసి సినిమాని ఇంకా బొమ్మ హిట్ చేస్తాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.